కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 23న మండల కేంద్రాలు గ్రామ సచివాలయాల వద్ద నిరసనలు తెలియజేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కౌలు రైతుల సంఘం దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం రేణుకుంట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు ధర్నా చేసి మండల సూపరింటెండెంట్ హరిబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి హరినాథ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకు విస్తరిస్తుంది. వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజా ఆరోగ్య విధానాన్ని అనుసరిస్తున్న కేరళ వంటి రాష్ట్రంలోనూ క్యూబా చైనా వంటి దేశాలలోనూ కరోనాను కట్టడి చేయగలిగారు. కానీ మన దేశంలో వైద్యాన్ని వ్యాపారం చేశారు. ఒకవైపు కరోనాతో దేశం అల్లాడుతుంటే మరోవైపు మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల్లో పెట్టడానికి, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి, కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ కంపెనీలకు అడ్డు అదుపులేని దోపిడీకి అవకాశం ఇస్తుందన్నారు.